న్యాయం చేశాం అనుకోవడమే కాదు న్యాయం జరిగింది అన్నటువంటి ఫీలింగ్ జనానికి కలగాలి న్యాయస్థానాల మీదనైనా ఏ వ్యవస్థ మీదనైనా నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుందో ఒక కలెక్టరేట్కి వెళ్తే గనక మనకి న్యాయం జరుగుతుంది ఆ వ్యవస్థ పరంగా మనకి అందాల్సిన వసతి అందుతుంది ఒక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అందాల్సిన వసతి మనకు అందుతుంది ఎలాంటి అవినీతి లేకుండా కోర్టుకు వెళ్ళినప్పుడు న్యాయం ఖచ్చితంగా మనకు అందుతుంది అనేటువంటిదే ఆ వ్యవస్థల మీద ఉండేటువంటి నమ్మకం ఈ నమ్మకం కోల్పోతే వ్యవస్థల మీద ప్రజల నమ్మకం కోల్పోతారు అది చాలా పెను ప్రమాదం ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేశద్రోహం అంటే ఏంటి దేశానికి సంబంధించినటువంటి ఎర్రకోట మీద ఎవడో వచ్చి ఒక కుల జెండాని ఎగరవేస్తే ఒక మత జెండాని ఎగరవేస్తే అది దేశద్రోహం కాదా అది దేశద్రోహం కాదంటే ప్రతి ఒక్కరు రేపు పొద్దున ఈ జెండాలు ఎగరేస్తాడు ప్రతి ఒక్కరు వాళ్ళ కులాల దగ్గరేస్తాడు వాడి వర్గాన్ని దగ్గరేస్తాడు వాడి ఇష్టం వచ్చింది దగ్గరేస్తాడు ఒక దేశపు ప్రధానమైనటువంటి స్థావరం మీద జెండా ఎగరవేయడం అంటే ఆ దేశం ఓటమి పాలైనట్టు ఆ దేశం సోను వాళ్ళ చేతికి వచ్చినట్టు ఇది అత్యంత ప్రమాదకరం రాజుల కాలం నుండి చూసింది జెండా అనేటువంటి దానికి ఉన్నటువంటి విలువ అట్లాంటిది ఎర్రకోట మీద జాతీయ జెండాని దించేసి ఆ రోజున కలిస్తాని జెండా ఎగరేసినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది అంటే రేపటి నుంచి ఎలాంటి సంకేతం వెళ్తుంది అనేటువంటిది చర్చించదగిన అంశం